రిపబ్లిక్ డే సందర్భంగా ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మరి మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ కూడా 73వ రిపబ్లిక్ ఉదాహరణలు ఆదరించబట్టి ఉపాధ్యాయ సిబ్బందికి తర్వాత పాఠశాలల కంపెనీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవాన్ని కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొద్ది చైతన్యపరిచి అందరూ కూడా ఈ ఆపదకి బయటపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టీచర్ అంతా కూడా పిల్లల బాగా అవేర్నెస్ కలిగి ఏదైనా మనందరం బాగుంటేనే ఎప్పుడైనా చేయలేదు. మురళి గారు తర్వాత ఆనందరెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, వాళ్ళకి నచ్చిన హెల్ప్ కావాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, ఇరు పాఠశాల కమిటీ చైర్మన్లకి, తదితర ఉపాధ్యాయుల అందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
పిల్లలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినప్పటికీ 1950 జనవరి 26 నుంచే మనం రాజకీయ సంపూర్ణ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం రావడానికి ఉన్నతమైన పవిత్రమైన రాజ్యాంగం కలిగిన దేశం మన దేశం. మన భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన రోజు కూడా 207 బ్రిటిష్ వారి పాలనలో మన భారతదేశం ఎన్నో కష్టాలు సంఘటన మన అందరికీ తెలిసింది. మహానాయకు త్యాగాలు అన్న ఆగస్టు 1947 స్వతంత్రం లభించింది సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే అప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ రాజ్యాంగం అమల్లో ఉంది. దాని ప్రకారమే 14 పరిపాలన కూడా చేసేవారు. ఆగస్టు 1947 ఆగస్టు 29 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఆ నాటి నుండి ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్నాం. భావి భారత పౌరులను మీరందరూ రాజ్యాంగ విధులు కాపాడుతూ గౌరవించాలి. మనందరం ప్రజాస్వామ్య సురక్షితంగా ఉంటుందే దేశ మాతకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. మనమందరం మన స్వతంత్రం సమరయోధులు కలిగి ఉన్న దేశాన్ని నిర్మించుకుందాం. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవం తెలియజేస్తూ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కరోనా ఒమిక్రాన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి దేశానికి స్వాతంత్రం రావడం 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల యొక్క విశేషమైనటువంటి కృషి వారి త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం. మరి భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి దేశం అనేది అనేక మతాలు అనేక భాషలు ఉన్నటువంటి దేశం.